हाई अंदर की नमस्कार अंडी, वेलकम टू दीप्ति चैनल। मुझे अंदर की दसरा शुभाकांक्षलु। इवाल नेनु चूपिंचबोये रेसीपी मिनपवाड़ा, अदि एला चेसुकोवालो इप्पुडु चूद्दाम। ఒక గ్లాసు మినప్పప్పు తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని రెండు మూడు సార్లు వాష్ చేసుకోండి। వాష్ చేసుకున్న తర్వాత రెండు గ్లాసుల నీళ్లు పోసుకుని మూడు నుంచి నాలుగు గంటల దాకా నానబెట్టుకోండి। ఇది తెల్లపప్పు కాబట్టి మూడు నుంచి నాలుగు గంటలు సరిపోతుందండి। అదే కొంచెం నల్లపప్పు కానీ బ్లాక్ గ్రామ్స్ అయితే గనక ఒక నాలుగు ఐదు గంటలు నానబెట్టుకోవాల్సి ఉంటుందండి। ఇది మూడు నుంచి నాలుగు గంటల వరకు సరిపోతుందండి। అలా మూత పెట్టుకొని ఉంచుకోండి। ఇప్పుడు చూద్దాం, నాలుగు గంటలు నానింది కదా, ఇప్పుడు చూసారా పప్పు కొంచెం ఉబ్బింది। ఇప్పుడు మళ్ళీ ఒక రెండు సార్లు వాష్ చేసుకున్న తర్వాత మనం దీన్ని రుబ్బుకుందామండి। గ్రైండర్లో వేసుకుందాం, అలా కొంచెం కొంచెంగా పప్పు తీసుకొని గ్రైండర్లో వేసుకోవాలండి। వేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని అప్లై చేస్తూ రుబ్బుకోవాలండి। ఇది మినపప్పు గార్లిక్ కాబట్టి కొంచెం పలుసగా కాకుండా కొంచెం గట్టిగా రుబ్బుకోవాలండి। అందుకని నీళ్ళు ఎక్కువగా పోసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం కొంచెంగా చిలకరిచినా సరిపోతుంది। మనం చూపిస్తున్న విధంగా ఒక గ్లాస్తో కొంచెం కొంచెంగా పోసుకుంటే సరిపోతుందండి। ఒక గ్లాస్ పప్పుకి ముప్పావు గ్లాస్ నీళ్ళు సరిపోతాయండి, అంతకన్నా ఎక్కువగా పట్టవు। అవి కూడా కొంచెం కొంచెంగా పోసుకుంటూ కొంచెం గట్టిగా రుబ్బుకోవాలండి। చూస్తున్నారు కదా, అలా రుబ్బుకోవాలి। చూస్తున్నారు కదా, గార్లిక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయిందండి। ఇప్పుడు గార్లిక్ వేసుకోవడానికి ముందుగా కొంచెం ఉప్పు వేసుకోండి, ఒక రెండు చెంచాలు సరిపోతుంది। మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి అంతా। మజ్జిగ తీసుకుంటున్నానండి, మజ్జిగతో చేతులను తడుపుకొని గార్లు వేసుకోవడం వల్ల గార్లిక్ మంచి టెక్స్చర్ వస్తుందండి। పొయ్యి మీద నూనె పెట్టుకున్నాను, నూనె కాగిపోయిన తర్వాత చూసారా, అలా చూపిస్తున్న విధంగా చేతుల్ని మజ్జిగతో తడుపుకొని పిండి తీసుకుని చుట్టూతా గుండ్రంగా చేసుకుని మధ్యలో ఒక రంధ్రం చేసుకుని కాగుతున్న నూనెలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలండి। మళ్ళీ రెండోసారి కూడా అలాగే మజ్జిగతో చేతులను తడుపుకొని చుట్టూతా గుండ్రంగా చేసుకుని మధ్యలో ఒక రంధ్రం చేసుకుని మళ్ళీ అలాగే ప్రతి ఒక్క గారిని అలాగే వేసుకోవాలండి। పిండి తీసుకుని మజ్జిగతో చేతులు తడుపుకొని అలాగే వేసుకుంటూ ఉండాలండి। చూస్తున్నారు కదా, ఒకదాని తర్వాత ఒకటి అలాగే వేసుకుంటూ ఉండాలండి। మనకి గిన్నెలో సరిపడా అన్నే వేసుకోవాలండి, మూడు నాలుగు కంటే ఈ గిన్నెలో సరిపోవు, కొంచెం వెడల్పైన గిన్నెలో అయితే నాలుగైదు సరిపోతాయి, గిన్నెని బట్టి వేసుకోవాలండి। ఇలాగే రెండు పక్కల్ని అటు ఇటు తిప్పుకుంటూ గారెలు వేగనివ్వాలండి। చూస్తున్నారు కదా,
గార్లు ఇదే షేప్లో ఉన్నాయి, ఎందుకు ఉన్నాయంటే నాకు తెలియదండి. ఎవరు ఈ షేప్ని కనిపెట్టారో ఏంటో కూడా నాకు తెలియదండి. మీకు ఎవరికైనా తెలిస్తే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. చూస్తున్నారు కదా, గార్లు రెడీ అయిపోయినాయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.